డాక్టర్ గారు నా వయసు 45 సంవత్సరాలు నాకు గత 10 సంవత్సరాలుగా మైగ్రేన్ సమస్య ఉంది ఈ మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతున్నాను అయితే ఈ మధ్య కొన్ని నెలలుగా ఈ మైగ్రేన్ వచ్చినప్పుడు ఏ చిన్న శబ్దమైనా తట్టుకోలేకపోతున్నాను ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా లేదు నాకున్న సమస్య ఏంటి నేను ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి మైగ్రేన్ ఉన్నప్పుడు ఎలాంటి జాగృతలు పాటించాలి సలహా ఇవ్వండి అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం సో మైగ్రేన్ అనేది జనరల్ పాపులేషన్ లో తరచూ వేధించే సమస్య అయితే ఈ మైగ్రేన్ తలనొప్పికి ముఖ్యంగా మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం చాలా అవసరం అలాగే మైగ్రేన్ వచ్చినప్పుడు మెడిసిన్స్ వేసుకోవాలి మైగ్రేన్ రాకుండా ఉండటానికి లైఫ్ స్టైల్ మార్చుకోవడమే కాకుండా తరచూ వస్తుంటే రాకుండా ఉండే మందులు వేసుకోవాలి సో ముఖ్యంగా మైగ్రేన్ ఒక్కొక్క వయసులో ఎక్కువగా వస్తూ ఉంటుందన్నమాట అంటే ఆడవారిలో ముఖ్యంగా హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ మూలన వస్తూ ఉంటుంది అలాగే కొంతమందిలో అంటే ఉదాహరణకి భోజనం లేట్ అయినా నిద్ర లేకపోయినా ఎక్కువసేపు ఈ కంప్యూటర్స్ ఈ ఫోన్స్ యూట్యూబ్ల ముందు ఎక్కువసేపు కూర్చున్నా కూడా ఈ తరచూ ఈ మైగ్రేన్ వచ్చే వాళ్ళకి కళ్ళు నొప్పి వచ్చి తలనొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందుకని మైగ్రేన్ తలనొప్పి వచ్చేవాళ్ళు ముఖ్యంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి వేళకు భోంచేయడం వేళకు పడుకోవడం అంటే 6 నుంచి 8 అవర్స్ వరకు నిద్ర అనేది అవసరం కొన్ని ఆహార పదార్థాల మూలన కొంతమందికి తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ డార్క్ చాక్లెట్ తిన్నా కొద్దిమందికి తలనొప్పి వస్తుంది అలాగే కొద్దిమందికి ఈ చైనీస్ సాల్ట్ ఎజినోమోటో అలాంటిది ఉన్నా కూడా ఫుడ్స్ నుంచి బయట నుంచి తెప్పించుకున్న ఫుడ్స్లో అది ఉంటే కనుక దాని మూలన కూడా మైగ్రేన్ రావచ్చు కొద్దిమంది రెడ్ వైన్ ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్నా దాని మూలన కూడా రావచ్చు అన్నమాట అందుకని లైఫ్ స్టైల్ మార్చుకోవటం సరిగ్గా ఎక్సర్సైజ్ చేసుకోవటం ఇలాంటివి చేసుకోవాలి ఎవరైనా కూడా మైగ్రేన్ సమస్యతో బాధపడేవాళ్ళు కొంతమందికి ఎప్పుడు వచ్చేదానికంటే భిన్నంగా వస్తుంటే అంటే బాగా ఎక్కువ వచ్చినా లేకపోతే ఎప్పుడు ఇలాంటి హెడేక్ రావట్లేదన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించి మైగ్రేన్ అనుకొని మనం అశ్రద్ధ చేయకుండా వేరే కారణం కూడా ఏమన్నా ఉందేమో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే ఉదాహరణకి ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవాలా లేకపోతే బీపీ తరచూ చెక్ చేసుకోవాలా ఇలాంటివి కూడా చేయాల్సింది ఉంటుందన్నమాట డాక్టర్ని సంప్రదించి అలాగే ఈ మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు సింపుల్ పెయిన్ కిల్లర్స్ అంటే ఉదాహరణకి మన పారాసెటమాల్ లాంటి మందులతో సరిపెట్టుకోవచ్చు బాగా ఎక్కువ వస్తే కొద్దిగా పెయిన్ కిల్లర్ డోసు పెంచుకోవచ్చు కానీ పెయిన్ కిల్లర్స్ కూడా తరచూ అలవాటు పడతాం అంత మంచిది కాదు అలాగే ఎక్కువసార్లు తలనొప్పి వచ్చేవాళ్ళు రాకుండా ఉండే మెడికేషన్స్ ఉంటాయన్నమాట అంటే ఎమిట్రిప్టిన్ అని బీటా బ్లాకర్స్ అని ఇలాంటి యాంటీడిప్రెసెంట్స్ కొన్ని మందులు ఉంటాయి ఎమిట్రిప్టిన్నే కాకుండా మిగతా మెడిసిన్స్ ఉంటాయి అలాగే కొద్దిమందికి ఫిట్స్కి వాడుకునే మందులు టోపిరమేట్ అని సోడియం వాల్ప్రేట్ అని ఇలాంటి మందులు కూడా ఉంటాయన్నమాట తలనొప్పి రాకుండా ఆపగలుగుతాయి అన్నమాట సో అందుకని ఎవరైనా మైగ్రేన్ తరచూ వస్తుంటే కనుక తప్పకుండా డాక్టర్ని సంప్రదించి మైగ్రేన్ అయినా లేకపోతే ఇంకా వేరే తలనొప్పి ఏమైనా ఉందో చూసుకొని దానికి బట్టి మనం మెడిసిన్స్ అడ్జస్ట్ చేసుకొని లైఫ్ స్టైల్ అది మార్చుకుంటే కనుక తప్పకుండా దీని నుంచి మనకి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది.